పంచారమ క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో కొలువై ఉన్న భీమేశ్వర స్వామిని సూర్యుడు ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణగాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. దక్షుడు యజ్ఞం తలపెట్టి అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానించి అల్లుడైన శివుణ్ణి మాత్రం పిలవలేదట. పిలవని పేరంటానికి వెళ్లవద్దని శివుడు ఎంత వారిస్తున్నా దాక్షాయిని సతీదేవి ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళిందట. అయితే అక్కడ తండ్రి తనను పట్టించుకోకపోవడంతో అవమాన భారంగా భావించి అగ్నిని సృష్టించి ఆత్మహత్య చేసుకుందట. ఈ విషయం తెలుసుకున్న శివుడు రుద్రరూపుడయ్యాడట. అప్పుడు శివుని జటాజూటం నుంచి ఆవిర్భవించిన వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడట. కానీ సతీవియోగాన్ని భరించలేని శివుడు దాక్షాయిని సూక్ష్మ మృతదేహాన్ని భుజం మీద పెట్టుకుని విలయతాండవం చేశాడట. మహావిష్ణువు శివుణ్ణి వారించడానికి సతీదేవి సూక్ష్మ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 18 ఖండాలుగా చేశాడట. అవి 18 చోట్ల పడి అష్టాదశ శక్తులుగా అవతరించాయి. ఈ అష్టాదశ శక్తి స్థానాలను శంకరాచార్యులు అష్టాదశ యోగపీఠాలుగా రూపుదిద్దారట. దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న స్థలంలో పరమశివుడు భీమ రూపంలో స్వయంభూవుడు అయ్యాడు. ఈ స్వయంభూలింగాన్ని సూర్యుడు మొదటగా అర్చించాడు. అక్కడ ఉన్న స్వయంభూలింగాన్ని భక్తుల సందర్శనం చేసుకునేందుకు వీలుగా శాంతపరచడానికి చంద్రుడు భీమేశ్వరుని అష్టదిక్కుల స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. అష్ట సోమేశ్వరాలయాల నడుమ ద్రాక్షారామ భీమేశ్వరుడు భక్తులకు అభీష్ట వరదుడై భాసిస్తున్నాడు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న కాలభైరవ స్వామి మందిరాన్ని దర్శించుకుని మందిరంలో కొలువై ఉన్న కాలభైరవ స్వామిని అష్టభైరవులను భక్తితో పూజిస్తారు. తరువాత ఇదే ప్రాంగణంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి దక్షిణామూర్తిని భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన వృక్షాల నడుమ ఉన్న ఈ ప్రాంతం ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. సతీదేవి ఆహుతైన ప్రాంతం కూడా ఇదేనని భక్తులు చెబుతారు. ఈ ఆలయం పేరు భీమేశ్వరవారు. ఈ ఆలయంలో నేను ప్రధానాచార్యుడిగా సుమారు 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ ఆలయాన్ని విష్ణుమూర్తి క్షేత్రపరుడు అయినాడు. ఈ లక్ష్మీనారాయణ స్వామి వారిని శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారు రావణ సంహార అనంతరం తను చేసిన బ్రహ్మచ్యాభావం కోసం చెప్పి మొత్తం యావత్ భారతం తిరుగుతూ ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసినట్టుగా మన వ్యాసరావు వారు రాసిన భీమఖండంలో మన చెప్పబడుతోంది. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం, కుతూహల కవి ప్రాకృతి భాషలో రచించిన లీలావతి చరిత్ర కావ్యాలు ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని వివరిస్తాయి. జగత్ ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామం ఆ కాలంలో ఆకాశ ఆర్మీయాలతో, ఉద్యానవనాలతో, తటాకాలతో శోభాయమానంగా విలసిల్లుతుందని శాసనాల ద్వారా అవగతమవుతోంది. ద్రాక్షారామ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. అలాగే ఇక్కడ కొలువైన భీమేశ్వర స్వామివారు మాణిక్యాంబ అమ్మవార్ల దర్శనం సమస్త పాపాలను హరిస్తుందని చెబుతారు. కరుణామయుడిగా, ఆశ్రిత జనరక్షకుడిగా, ఆదిశంకరుడిగా పూజలందుకుంటున్న ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామివారు మాణిక్యాంబ అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.